మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నేడు మునుగోడు ప్రజలు అభివృద్ధి వైపే మొగ్గు చూపారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలే తెరాసాను గెలిపించాయని జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ హనుమాన్ షిండే, ఇన్ఛార్జిగా ఉన్న గ్రామాల్లో అధిక మెజారిటీ వచ్చిందని, వారికి మరియు మునుగోడు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎక్లార గ్రామంలో మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆదేశాల మేరకు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సొసైటీ డైరెక్టర్ సుధాకర్ పటేల్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు అశోకప్ప, తెరాస నాయకులు ప్రకాష్ నీలవార్, శివరాజ్ పటేల్ నీలవార్, రాఖీ రాకేష్, రామ ఎక్స్ఎంపిటిసి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు ఉత్కంఠ భరితంగా సాగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికలు. మునుగోడు ప్రజలకు ముందుగా మా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాము. కామారెడ్డి డిస్టిక్ మద్దూరు మండలం ఎక్లారపేద గ్రామం గ్రామ ప్రజలు నాయకులు, నేడు కేసీఆర్ అభివృద్ధిని చూసి మునుగోడు ప్రజలు భారీ మెజారిటీతో 11,000 చిల్లర ఓట్ల మెజారిటీతో మేము ఘన విజయం సాధించినందుకు మునుగోడు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఇకపై కూడా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటాం మనం. వారు మాపై నమ్మకం ఉంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మనకు అండగా ఉంటుందని ఒక నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని ఈ ఘన విజయాన్ని మనకు ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా గ్రామ తరఫున గ్రామ అధ్యక్షులు మరియు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ నేడు వాళ్లకు శుభాకాంక్ష కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత మూడు నాలుగు రోజుల నుండి ఎమ్మెల్యే హనుమాన్ షిండే గారు జుక్కల్ నియోజకవర్గం చాలా కష్టపడుతూ 6 గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లను చాలా వాళ్లకు మన ప్రభుత్వ కార్యకలాపాలను అభివృద్ధి పనులను వర్ణించి నేడు షిండే గారి తరఫున అక్కడ 300 మెజారిటీతో ఈరోజు మునుగోడు ప్రజలు షిండే గారి పేరును నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.